ఓకే, మీ ఛానల్లో మన మధ్యలో టాపిక్ చేంజ్ అయింది, సో ఛానల్ ఎంప్లాయ్ ఉన్నారు, సో అదంతా మనకు తెలుసు. ఓకే, మళ్ళీ మీరు ఎప్పుడు ఛానల్ని మానేయడం జరిగింది? మీరు మళ్ళీ కంబ్యాక్ అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చింది మధ్యలో, మీరే అన్నారు కదా ఇంతక ఆ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో నేను నాకు కరెక్ట్ అనిపించలేదు ఇంకా. సో దాన్ని క్రైటీరియా తీసుకొని, బట్ ఆ వ్యక్తి వల్ల నేను తెలుగు టైపింగ్ ఒక్కరోజులో నేర్చుకున్నాను. మీకు ఎవరైనా చూసారా తెలుగు టైపింగ్ నేర్చుకున్న వ్యక్తిని ఎవరినైనా? సింగిల్ డే టైప్ తెలుగు టైపింగ్ నేర్చుకున్న వ్యక్తి నేనే బహుశా. సో ఇన్స్టెంట్ రైటర్ కాస్త ఇన్స్టెంట్ కాపీ రైటర్ అయిపోయి తెలుగు టైప్ రైటర్. అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అని ఎలా ఉంటాయో నేర్పు తమ్ముడు అని ఒక అబ్బాయిని అడిగాను పక్కన. తను చెప్పిన దాన్ని పట్టుకుని అలా కూర్చుని కొట్టి సాయంత్రానికి అలా టైప్ చేసి నాలుగు స్క్రిప్ట్లు పట్టుకెళ్ళి టేబుల్ పైన పెట్టాను. అని నేను ఎవరితో ఒకరితో టైప్ చేస్తానులేండి సాయంత్రం మీరు వెళ్ళండి రవికిన్ గారు అనే వాయిస్ వినపడింది. లేదండి సార్ హార్డ్ కాపీ ఇది, సాఫ్ట్ కాపీ మీరు తీసుకోవచ్చు, మీకు ఆల్రెడీ పంపించాను, మెయిల్లో చెక్ చేసుకోండి అని చెప్పి ఇంకో విషయం కూడా చెప్పాను ఆయనకి. మీ వల్ల ఒక్కరోజులో తెలుగు టైపింగ్ నేర్చుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే అని బయటకు వచ్చాను. ఆ తర్వాత తెలుసు కదా మిగతా విషయం అంతా, మీకు తెలిసిందే కదా, ఇంకా చెప్పిందే కదా. మనసు ఇంకా అలా జరిగినప్పుడు మనం సర్వైవ్ కాలేమండి అలాంటి ప్లేసుల్లో. అంటే అన్ని చోట్ల ఇప్పుడు పాలిటిక్స్ అనేది పాలిటిక్స్లోనే ఉండవు, అది తెలిసింది ఆ రోజు నాకు. మీకు అర్థమైందా? పాలిటిక్స్లోనే పాలిటిక్స్ ఉండవు, పాలిటిక్స్లో పాలిటిక్స్ ఉండవు, ప్రతి రంగంలో ఉంటాయి, ప్రతి రంగంలోనూ పాలిటిక్స్ ఉంటాయి. అంటే మనం నేర్చుకోవాల్సింది ఎలా ఏంటంటే ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, అలానే మనం డిస్టర్బ్ అవ్వకూడదు. లైఫ్ ఇప్పుడు ఏదో వచ్చింది తమ్ముడు కట్ చేసి తప్పించుకుని వెళ్ళాలి తప్ప, నేను ఇదే గోడ పక్కలు కొట్టుకుని వెళ్తానంటే మీనింగ్ ఏముంటుంది? అలాంటి మూర్ఖత్వం పనులు చేయకూడదు కదా. సో నేను దాన్ని అనుకుని డైవర్ట్ చేసుకుని, ఎందుకు చక్క బుద్ధిగా బీటెక్ చదువుకున్నావు, మనకో ఉంది ఇళ్ళు ఎక్కడ చేస్తే ఎవరు కాదంటారు. సో లైఫ్ ఎటైనా జర్నీ చేయొచ్చు కదా. ఇప్పుడు అది చేసి ఇది చేయకూడదని లేదు, ఇది చేసి అది చేయకూడదని లేదు, హ్యాపీగా సాగుతుంది ప్రయాణం. ఎప్పుడు పాట వచ్చినా రాస్తాను, ఇప్పుడు పాట వచ్చినా రాస్తాను, మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత పిలిచినా కూడా పాటిస్తే రాస్తాం కదా. ఓకే, సో ట్రావెలింగ్ మార్చుకున్నాను, జర్నీ చేస్తున్నాను, పాటకు దగ్గరగానే బతుకుతున్నాను. ఎప్పుడు ఎప్పుడు ఏదో రూపంలో పాటకు దగ్గరగానే ఉన్నా. నా అన్న ప్రొడ్యూసర్లు నాకున్నారు, నా అన్న డైరెక్టర్లు నాకున్నారు, నా అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కొంతమంది నాకున్నారు. సో ఎక్కువ మంది లేకపోయినా లిమిటెడ్గా రాయగలుగుతున్నాను. సో అంటే కంపారిటివ్లీ అదర్ లిరికల్ రైటర్స్తో పోల్చుకుంటే మీరు ఎక్కడ బ్యాక్ ఉన్నారని చెప్పుకోవచ్చు? డెఫినెట్గా బ్యాక్గా ఉన్నాను, డెఫినెట్గా. నేను విద్యుత్ పరంగా అడగట్లేదు, అర్థమైంది. ఇప్పుడు టాలెంట్ పరంగా నేను అడగట్లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పొజిషన్ అడుగుతున్నాను, పొజిషన్లో ఇప్పుడున్న పొజిషన్లో నేను తక్కువే రాస్తున్నాను, వర్క్ పరంగా అడుగుతున్నాను. అంటే నేను కొంచెం ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోవడం వల్ల అవకాశాలు, ఇప్పుడు కళ్ళమ్మ తల్లి గురి కింద మాట్లాడుకున్నాం కదా, మనం ఎక్కడెక్కడే ఉంటే అవకాశాలు ఉంటాయి, మనం కనిపించాలి. సో అది, సో ఈ కనిపించాలి ప్రయాణంలో ఎలా ఉంటుందంటే మధ్యలో మన జీవితం ఒకటి ఉంటుంది, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ జీవితం, మనకు పుట్టిన వాళ్ళ జీవితం, ఇలా ఉంటాయి ట్రావెలింగ్లో. సో ఫ్యామిలీ అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దాన్ని కాదని నాకు ప్యాషన్ ఇది, నేను ఇలాగే పాటలు రాసుకుంటానంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, ఊహించలేము. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మళ్ళీ వేరేగా పోయింది ట్రావెలింగ్. సో ఫ్యామిలీ మెయిన్ కాబట్టి నేను అటు వాళ్ళని చూసుకుంటూ పాటకు దూరంగా ఉండకూడదు, దగ్గరగా ఉండాలనే ప్రయత్నం చేస్తూనే అప్పుడప్పుడు రాస్తూ రచయితగా మెల్లగా బతికే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాను.